रोल हाँ जी फास्ट कर అలా ఉంచారు మళ్ళీ ముందు తీసుకుంటాం దించేసించరా పర్లేదు అలాగే ఎక్కించవసరం లేదు ఆగు అయిపోయింది राष्ट्र प्रभुत्वं बीसी एससी एसटी विद्यार्थुलकु फीजु रिइंबर्समेंट सोम्मुलनु इंटर विद्यार्थुलैन कॉर्पोरेट కాలేజీలు ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య ఎన్ఆర్ఐ కాలేజీల యాజమాన్యాల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. విద్యార్థులు యాజమాన్యాలకు అన్ని రకాల ఫీజులు పూర్తిగా చెల్లించినా కూడా వారికి మంజూరైన ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ములను విద్యార్థులు చెల్లించకోకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ శాఖ అధికారులకు బాధిత విద్యార్థులతో మేము ఫిర్యాదు చేసినప్పటికీ నాలుగు సార్లు వాళ్ళు చర్యలు తీసుకోకుండా గాలి కొదిలేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలైన ఎన్ఆర్ఐ శ్రీ చైతన్య యాజమాన్యాల నుండి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి యూసీలు ఎన్ఓసీలు తీసుకోకపోవడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క సంక్షేమ శాఖ అధికారులు డీడీలు అదేవిధంగా డీబీసీలు అక్రమాలకు పాల్పడి వారితో కుమ్మక్కైపోతున్నారు. దీని కారణంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల నుండి 20,000 మంది కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందలేదు. దాదాపు ఒక్కో బైపీసీ విద్యార్థులకు 4,700 రూపాయలు, ఒక్కో ఎంపీసీ విద్యార్థులకు 3,700 రూపాయలు. ఈ విధంగా చూస్తే దాదాపు కోట్లాది రూపాయలు పేద విద్యార్థులకు చెందినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ములు అక్రమాలకు గురవుతున్నాయి. దీనిపైన కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరిపించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సీఈఓ రాంబాబు గారి దృష్టికి ఆ కాలేజీ చెందిన ఎన్ఆర్ఐ కాలేజీ చెందిన విద్యార్థులను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మాకు 25,000 రూపాయలు ఆశ చూపి మమ్మల్ని పడవ పెట్టడానికి ప్రయత్నం చేశారు. కనుక వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కనుక ఈ యొక్క ప్రతి పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అందే వరకు జనజాగరణ సమితి ఉద్యమాలను తీవ్రతరం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.